మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంపెనీ, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇంటర్పోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంటర్పోల్ వాళ్ళు మన సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, సిబిఐ వాళ్ళు దాన్ని రైడ్ చేస్తే, దాని వెనుక బయటపడినటువంటి వాస్తవం పొందినటువంటి వాళ్ళ కంపెనీలే అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అక్షర క్రమంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, వీటినన్నీ కలిపి బ్రిక్స్ అంటారు. ఆ దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్. ఆ ప్రజాస్వామ్యం వేళ్ళూనుకునే దిశలో ఇప్పుడే ఉంది. రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. నాకున్న అలవాటు ఏందనంటే, ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, 31 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా, ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయం. దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం. దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఈ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడిని ఒక నాయకుడిగా నేను పరిగణించట్లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి విమర్శన ఇది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.